రోడ్లు ఎలా ఉన్నాయమ్మా? మీ అందరికీ బాగున్నాయా రోడ్లు? రోడ్లు ఎలా ఉన్నాయమ్మా? రోడ్లు పర్లేదా? బాగాలేదు కదా? మన అర్బన్ ఫైనాన్స్ మీకు అర్థం కావాలి కదా. మహిళలకు మీరు ఇల్లు నడుపుతారు కదా, అంటే డబ్బు ఎక్కడికి వెళ్తాయమ్మా? మీ వారు మీకు 10,000 జీతం ఇస్తే మీరు ఎంత సమర్థవంతంగా మీరు నడుపుతారమ్మా ఇంటిని? పప్పుకి ఉప్పుకి నూనెకి ఎంత నడుపుతారు జాగ్రత్తగా? ముఖ్యమంత్రిని అలా నడపాలి కదమ్మా. అర్బన్ ఫైనాన్స్ జగన్, జగన్, హలో జగన్, జగన్ గారు, అటెన్షన్, అటెన్షన్. అర్బన్ జగన్, నువ్వు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు. అది నువ్వు బడ్జెట్లో ఎందుకు చూపించలేదు? మా తాడేపల్లిగూడెంలో రోడ్లు లేవు, మా తాడేపల్లిగూడెంలో పడవలో వెళ్తున్నట్టు ఉంది ఇందాక వస్తూ ఉంటే. లాహిరి లాహిరి లాహిరిలో అని మాయా బజార్ పాటేసుకుంటూ వస్తున్నాను. మరి డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు జగన్? నువ్వు జగన్ మీ ఇల్లు అనుకున్నావు జగన్? ప్రజాస్వామ్యం అంటే ఏమంటే నీ సొంతం అనుకున్నావు జగన్? మేందరికి తెలుసు కదమ్మా ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతం అని, స్వామ్యం అంటే సొంతం అని అర్థం. ఒక కులస్వామ్యం కాదు, ఒక కులానికి సొంతం కాదు, జగన్ స్వామ్యం కాదు ఇది, మన స్వామ్యం, ప్రజల స్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం ఇది. సో జగన్ నువ్వు తాడేపల్లిగూడెంలో ఉదాహరణకి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు, బడ్జెట్లో చూపించలా, ఈ డబ్బుని ఏం చేశావు? కనీసం తాడేపల్లిగూడెం గ్యాస్ పైప్ లైన్ల కోసం విధ్వంసం చేసిన రోడ్లని గుంతలు కూడా పొడ్చలేదు నువ్వు. జవ్వలపాలెం కుంచలపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించలేదు నువ్వు. 300 విద్యార్థులున్న మనకు ఒక కాలేజీలు నిర్మించలేవు ఏలూరులో. కోడేరు నల్లజొర్ల రోడ్డు విస్తరించగలిగేలా స్థలాలు సేకరించిన తర్వాత నువ్వు టీడీఆర్ బాండ్స్, టీడీఆర్ బాండ్స్ అని పెట్టావు నువ్వు, దోచేశావు 18 కోట్లు. స్థలాలు ఇవ్వకుండానే, స్థలాలు సేకరణ అప్పగించకుండానే 18 కోట్లు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసావు వాళ్ళకి. నువ్వు 50% కమిషన్ తీసుకున్నావు. నువ్వు ఇంత దరిద్రపు కొట్టు దోపిడీ ఏంటి జగన్? నువ్వు 18 కోట్లు కూడా దోపిడీ చేస్తావేంటి జగన్? దరిద్రంగా నువ్వు 532 టిట్కో ఇళ్ళకి జగన్ నువ్వు 1,000 ఇళ్ళు ఇచ్చావు. మిగతా ఇళ్లలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి జగన్, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. మాట్లాడితే మా బీసీలు, మా ఈబీసీలు, మా ఎంబీసీలు అంటావే, 4,300 పైచీలకు ఇళ్ళు మొత్తం పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. ఏం చేస్తుంది ఆ సాడిజం ఏంటి జగన్? ఇల్లు పంచకుండా నువ్వేంటి క్లాస్ వారి గురించి మాట్లాడతావు? నువ్వేంటి క్లాస్ వారి గురించి మాట్లాడతావు జగన్? నువ్వు ఏపీ హైకోర్టు, ఏపీ హైకోర్టు ఆన్ వాలంటీర్ సిస్టమ్, ఏపీ హైకోర్టు ఆన్ వాలంటీర్ సిస్టమ్. రాజకీయ కారణాలు చెప్పి 26 మంది ఆడపడుచులు మా పథకాలు మాకు ఇవ్వట్లేదు, మీ రాజకీయ కారణాలు చెప్పి తీసేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే ఆ రోజున మనకి జస్టిస్ జస్టిస్ హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ గారు అడిగిన ప్రశ్నలు ఇవి. మాట్లాడితే నేను తప్పు పట్టాను అంటున్నారు కదా, నేను తప్పు పట్టాను అంటున్నారు కదా. వాలంటీర్స్ గురించి చెప్తాను విని జగన్. జస్టిస్ భట్టు దేవానంద్ ఆస్క్ వాట్ రైట్ టు ద వాలంటీర్స్ హ్యావ్ టు రిసీవ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వెన్ దే డు నాట్ హ్యావ్ ఎనీ లీగల్ అథారిటీ. వారికి ఏ లీగల్ అథారిటీ లేకుండా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని జస్టిస్ దేవానంద్ సెడ్, వాలంటీర్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దే కెన్ నాట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ డిశ్చార్జింగ్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానందున వాళ్ళు
ప్రజా సంక్షేమాన పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు అని. జస్టిస్ దేవానంద్ క్వశ్చన్ ద గవర్నమెంట్ వెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిస్ట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ వాలంటీర్స్ టు కలెక్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా, ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండగా మళ్ళీ కొత్తగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఆయన అడిగిన ప్రశ్న. జస్టిస్ దేవానంద్ క్వశ్చన్ వైసీపీ గవర్నమెంట్ హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద పర్సనల్ డేటా ఆఫ్ ద పీపుల్ గెట్స్ మిస్యూజ్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజలకు సంబంధించిన డేటా వెళ్ళిపోతే దీనికి ఎవరు బాధ్యత? జగన్, నువ్వు బాధ్యత వహిస్తావా? నీ మంత్రివర్గం బాధ్యత వహిస్తా? నీ 151 మంది ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా? నీ బ్యూరోక్రసీ బాధ్యత వహిస్తా? నీ చీఫ్ సెక్రటరీ బాధ్యత వహిస్తా? లేదా నీ 30 మంది ఎంపీలు బాధ్యత వహిస్తారా? ఎవడు బాధ్యత వహిస్తాడు డేటా చోరీ అయితే? The judge commented, YCP government is resorting to exploitation by paying a mere 5,000 rupees to volunteers. కేవలం 5,000 రూపాయలు ఇచ్చి జగన్ నువ్వు శ్రమ దోపిడీ చేస్తున్నావని రాష్ట్ర హైకోర్టులో ఒక న్యాయమూర్తి అభిప్రాయం, ఇది జడ్జిమెంట్ ఇది. ఈ వాలంటీర్ జగన్, నువ్వు నానక్రామగూడలోని ఎఫ్ఓఏ అనే సంస్థకి ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఎఫ్ఓఏ హైదరాబాద్ నానక్రామగూడలో ఉన్న వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని ఇంతమంది ఆడపడుచుల, ఇంత ఇన్ని కోట్ల మంది ప్రజల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీకి ఎందుకు పెట్టావు? అక్కడ హైదరాబాద్ నానక్రామగూడలో ఎందుకు పెట్టావు? ఇంతమంది వాలంటీర్లు కలిపి 700 మంది ప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారు అక్కడ? ఎవరు జీతాలు ఇస్తున్నారు దీనికి? ఆ ఏజెన్సీ ఎవరు? దీని మీద విచారణ జరిపించాలి. దీని మీద నువ్వు సమాధానం చెప్పాలి జగన్.